కర్నూలు జిల్లా అవుకు పట్టణంలో ఒకేసారి 4 ఇళ్లల్లో గుర్తు తెలియని దొండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ చోరీలో సుమారు 50,000 నగదు, 3 తులాల బంగారు ఆభరణాలు, ఇతర వెండి వస్తువులు అపహరణకు గురైనట్లు సమాచారం. స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి నివాసం ఇంటి వెనుక ఉన్న 3 ఇళ్లల్లో దొంగతనం జరగడంతో ప్రజలు విస్మయం చెందారు. ఈ కాలనీలో 4 నెలల కాలంలోనే రెండవసారి దొంగతనం జరగడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక కొత్త కాలువ వద్ద ఉన్న బుగ్గ సుబ్రహ్మణ్యం ఇంటికి తాళం వేసి తన బంధువుల పెళ్లికి వెళ్లడంతో ఉదయం వచ్చి చూసేసరికి తలుపులు బీరువా పగలగొట్టి ఉండడంతో బంగారు వస్తువులు పోయినట్లు యజమాని గుర్తించారు. మా అమ్మ చనిపోయింది, ఆమె జత కమ్మలు నుంచి 2 లక్ష్మీకాసులు, 4 బుండ్లు బంగారువి, ఇంకా వెండి పిల్లలవి, పొలతాడు, కాళ్ళగొచ్చలు, ఆంజనేయస్వామి పిల్లలు, తాలిపొట్టుది, బొట్టు గిన్నె, ఇంకా ఇంకా ఏమైనా క్లియర్ లోపల ఇల్లు ఎస్ఐ గారు వచ్చి చూసుకుంటారు. పిల్లల గుల్చులు, ఒకటి వెండిది పొలతాడు, మొత్తం కమ్మలు, 2 చిన్న మాటీలు, 4 పెద్ద మాటీలు, అంతే సార్. నాగదాంతో ఒక హారం 16,000 లెక్క. పాపంది ఇది ఉంగరం అయిందండి. అదే అన్ని చిన్న చిన్న వస్తువు. అంటే మొత్తం ఎంత ఉంటది అమ్మా? అంటే అట్లా కాదు, మీ హారము మిగతా బంగారం అంటే 2 తులాలు ఉంటాయి సార్. ఓకే, మావి మాటీలు, మావన్నీ 3 తులాలు బంగారు 30,000 పైన లెక్క. మొన్న ఒకసారి జరిగినప్పుడు వచ్చినారు ఎస్ఐ కానిస్టేబుల్ సార్ అందరు వచ్చినారు, వచ్చి అడిగి చూసుకున్నాయండి. రెండోసారి జరగదు. రెండోసారి ఇంత ముందుకు జరిగి ఎన్ని రోజులు అవుతుంది? ముందు 4 నెలలు పైన అయింది. అప్పుడు ఎంత పోయింది? అప్పుడు వాళ్ళు వచ్చేసి సాయిబులలో 4 లక్షలు ఇంతలో పోయింది అని చెప్పి వాళ్ళ కంప్లైంట్ ఇచ్చినారు. వీళ్ళు ఓరు 2 తులాలు పాల్పొచ్చారు, 2 తులాలు అది 6 అని పోయిందని ఒకరు చెప్పారు. అప్పుడు అప్పుడు ఇప్పుడు ఇది రెండోసారి ఇంక వాళ్ళవి వాళ్ళు వచ్చినారు లేదు తెలుదు, వాళ్ళు ఏం పోయినా ఏం చెప్పలేదు. ఇప్పుడు మా చెల్లెలు వాళ్ళు ఇంకా ఏమేమి